హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు రాధి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా, ఏమైపోయావు దివ్య, మధ్యలో ఐ థింక్ 1.5 మంత్ అట్లా వీడియోస్ పెట్టలేదు కదా. సో చాలా మంది అడుగుతూ ఉన్నారు అనమాట, ఎందుకు పెట్టలేదు, ఏంటి అట్లా అని చెప్పి. బట్ నాకు లాస్ట్ 2 వీడియోస్లో అయితే మాత్రం మీకు చెప్పడానికి కుదరలేదు, ఎందుకంటే శారీస్ కలెక్షన్ ఏమో ముందే చేసిన వీడియో అనమాట. సో అది అలానే ఎడిట్ చేసి పెట్టేశాను. సో అందుకే నాకు ఎందుకు పెట్టలేదు అన్నది చెప్పడానికి కుదరలేదు అనమాట. సో ఇప్పుడైతే షేర్ చేసుకుంటే పెద్ద కారణం ఏం లేదు. యాక్చువల్గా అయితే కొంచెం పని ఎక్కువ అయిపోయాయి అనమాట. మోస్ట్లీ నేను అసలు ఎప్పుడు వీడియోస్ చేసినా అవి వీకెండ్స్ చేస్తాను, అండ్ మేబీ నైట్ టైము ఎడిట్ చేసుకుంటూ ఉంటాను. బట్ అది కూడా క్రాస్ అయిపోయింది అనమాట. ఈవెన్ వీకెండ్స్ నైట్ టైం కూడా నా వర్కే చేసుకుంటా ఉన్నాను. సో అట్లా నాకు అసలు ఇంకా కుదరలేదు. సో అందుకే మధ్యలో మీ నా ఇన్స్టా కూడా చాలా మంది చూసుంటారు కదా, వెకేషన్కి వెళ్ళాము అట్లా అని చెప్పి. సో దానికి వెళ్ళటానికి రీజన్ కూడా అదే అనమాట. కొంచెం చాలా హెక్టిక్గా అట్లా అనిపించి, ఓకే కొంచెం మంచిగా ఒక సాలిడ్ రెస్ట్ కావాలి అనిపించింది. సో అట్లా వెళ్ళాము, పర్లేదు అనుకుంటా. నాకు ఎందుకో అనిపించింది పని ఎంత కొంత వెకేషన్స్ పని చేస్తాయేమో అని చెప్పి. అంతకుముందు ఏముంది అది కూడా పనిలాగా ఉండేదన్నమాట నాకు. సో వచ్చిన తర్వాత కొంచెం బెటర్ అయితే అయ్యింది. అండ్ ఇంక ఇదైతే వీకెండ్ రోజు చేసిన వీడియో. ఆ రోజు హోమ్ డిపోకి వెళ్ళాము అనమాట. చిన్నవి షవర్ ఒకటి ఫిక్స్ చేయాలనుకుంటా ఉన్నాము, అది ఇంకా ఫిక్స్ చేయలేదు, చేస్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. అంటే కిడ్స్కి, మేబీ కిడ్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు. సో మేమే చేయలేదు, చేసాకైతే తప్పకుండా షేర్ చేసుకుంటాను. దానికని వెళ్ళి ఒక 2 మొక్కలు అవి అయితే తెచ్చుకున్నాను. సో ప్రైస్ అయితే చూసారు కదా, ఆ 2 మొక్కలే నాకు, 2 మొక్కలు ఆ తర్వాత షవర్ ఎవరు చిన్నవి తీసుకున్నాను అనమాట. అవి ఎంతో ప్రైజీ కాదు, బట్ ఐ థింక్ $60 అట్లా పడ్డాయి. ఇంటికి వచ్చేసరికి మంచిగా స్ప్రింక్లర్స్ ఆన్ అయ్యి ఉన్నాయి. ఇంకా హన్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, బయట కూడా బాగా ఎండగా ఉండే అనమాట. సో సరేలే అని చెప్పి నేను కూడా కాసేపట్లా ఆడుకొని ఇచ్చాను. మా ఇంట్లో చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి కానీ, బట్ అంటే అవన్నీ ఒకటే చోటు ఉంటాయి, ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. బట్ కొంచెం పెద్ద సైజు అయితే మాత్రం ఇవి 2 ఉన్నాయన్నమాట. మీరు నా వీడియోస్ చూస్తుంటే, నా మెయిన్గా పోనీ వీడియోస్ చూడకపోయినా షార్ట్స్ అవన్నీ చూస్తుంటే, ఆ 2 పార్ట్స్ నేనే చేశాను. సో అందుకే అవి 2 మాత్రం ఉంటాయన్నమాట. ఆల్రెడీ అవి కొంచెం పాడైపోయాయి. సో కొంచెం బిజీగా ఉండి నేను కూడా కొంచెం కేర్ తీసుకోలేకపోయాను. అండ్ అలానే మొన్న కొంచెం ట్రిప్ కది వెళ్ళొచ్చాం కదా, ఈలోపు ఇంకొంచెం పాడైపోయాయన్నమాట. సో ఇంకా అందుకే అవి తీసేసి మళ్ళీ కొత్తవి అయితే పెట్టాను వాటిలోకి. సో ఫార్మ్ ఫ్రెష్ గ్రేడియే రా మిల్క్ గ్యాలన్. సో ఆయన చెప్పడం ఏంటంటే క్రీమ్ వస్తుంది పైన. ఈ పాలతో ఏందవుతుంది పెరిగైతున్నారు, ఎప్పుడు ఏదో తాగుదామనే. నీ అదృష్టం ఏందో తెలుసా, నువ్వు ఇంకా వెనక నుంచి సన్నగానే ఉన్నావు. కొంచెం పెద్దది తీసుకుందాంలే, చిన్నది చిన్నగానే ఉంది. యా టూ స్మాల్ ఫర్ యూ. యా యా దిస్ ఇస్ డోంట్ హావ్ లైట్స్. నో లైట్స్. హే డాడీ, ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? ఏం చేస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బా అబ్బా, అత్త చెయ్యి మాకండి, చూడలేకపోతున్నాం. అబ్బా అంత ముద్దు అత్తన్నా. నువ్వు పెద్ద, నువ్వు చిన్న పంపకిన్ను, ఆయన ఓ పెద్ద పంపకిన్ను. Mm-hmm.
వెళ్ళిపోయింది కానీ ఇంతగా నాకు కొత్త కెమెరా ఎప్పుడు కొనబడుతున్నావు? పాత ఫోన్ ముక్కలు అయిపోయినా కూడా నేను కొనుక్కోలేదే. బట్ నాకు పెట్టచ్చు, పాత ఫోన్ ముక్కలైపోయిందంట. సంవత్సరం క్రితం కొన్న ఫోన్ ని 10 సార్లు కింద వేసి అంత చెయ్య మాకే, నువ్వు ఎన్ని హక్కులు ఇచ్చినా. గుడ్ నైట్ హన్సి. మమ్మీ వస్తుంది. నేను ఎందుకు వెళ్తానే, కిసులే మీకు పడుకోబెట్టేదా? నేనా పోను మిద్దరు. యూ కిస్ టు మమ్మీ. మమ్మీ వెల్కమ్. నో 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 ప్లీజ్. వెళ్ళొచ్చుగా హన్సి. సరే పది చెప్ప, టైం లేదు. సో ఆ మొక్కలు అవి మార్చేసిన తర్వాత అయితే మధ్యలో ఇంకా చాలా పని చేసామన్నమాట. పని అంటే బయటకు వెళ్ళాము అని మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్న చెప్పలేదు కదా, అది ఇప్పుడు చెప్తాను. సో మెయిన్గా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాము, అంటే ఇంకా హంచ్ ఫ్రెండ్ అన్నమాట, అండ్ అలానే మన ఫాలోవర్ కూడా. సో వాళ్ళు రీసెంట్గానే ఇక్కడికి మూవ్ అయ్యారు, అండ్ ఇప్పుడు హంచ్ అను ఇంకా వాళ్ళ బాబు ఇద్దరు కూడా సేమ్ క్లాసు. సో వాళ్ళని మీట్ అవడానికి వెళ్ళాము. వాళ్ళిద్దరూ అయితే మాత్రం ఫుల్గా ఆడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మేము ఇంటికి అయితే వచ్చేసాము. జై పోలో గణేష్ మహారాజ్ కి. జై పోలో గణేష్ మహారాజ్ కి. అదే చెప్పండి గుడ్డు. ఓకే, కెన్ యూ సే వన్ మోర్ టైం? కెన్ యూ సే జై? జై పోలో గణేష్ మహారాజ్ కి. హీస్ నాట్ సేయింగ్. లెట్స్ గో. ఈ వీడియో మొత్తంలో మీకు ఎక్కడో చోట గణేష్ అయితే మాత్రం కనిపిస్తానే ఉంటాడు అన్నమాట. ఇంకా చెప్పాలంటే మెయిన్ గా ఇక్కడ నుంచి ఇంకా ఆయనే కనిపిస్తా ఉంటాడు. సో ముందైతే మా ఇంట్లో నిమజ్జనం అది చేసేసుకున్నాం కదా, అండ్ ఇంక ఇప్పుడైతే ఇది ఈవినింగ్ అన్నమాట. సో ఈ రోజు ఒక ఫ్రెండ్ వాళ్ళ బాబుది బర్త్డే పార్టీ ఉంది మెయిన్గా అయితే. సో ఆ పార్టీకి వెళ్తా ఉన్నాము, అండ్ అలానే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే, ఐ మీన్ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి, బట్ స్టిల్ వాళ్ళ ఇంట్లోనే గరాజ్లో వినాయకుడిని అట్లా పెట్టుకున్నారనమాట. సో ఆ పూజ అది కూడా ఉంది. సో తను ముందే చెప్పిందనమాట బర్త్డే పార్టీ, అండ్ ఆ తర్వాత పూజ కవర్ చేసుకునేటట్టు రా అని చెప్పి. సో ఇక్కడే ఎట్లా చేసుకుంటారు అన్నది నేను ఈరోజు మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. నాకైతే ఇండియానే గుర్తొచ్చిందండి. సో చూసి మీరు కూడా చెప్పండి. ఇంత నవ్వుకుంటా వెళ్తున్నాడా, ఇప్పుడేమో వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చాడు. బాగా ఏడ్చాడు పాపం. ఎందుకు ఏడ్చాడు అన్నది మీరు వీడియో లాస్ట్లో చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే వెళ్తా ఉన్నాం అనమాట చాలా దగ్గర. అసలు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చేమో, బట్ అయినా కూడా బాగా ఎండగా ఉంది, అండ్ హంచి కూడా ఉన్నాడు కాబట్టి వాడికి కొంచెం దూరమే అనమాట. సో అందుకే కార్లోనే వెళ్తా ఉన్నాము. ఇప్పుడు వెళ్తుంది కూడా వినాయకుడి దగ్గరికే కాబట్టి, అక్కడ పూజ అది కూడా ఉంటుంది కాబట్టి హన్షుకు కూడా కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాం అనమాట. అట్లా జై బోలో గణేష్ మహారాజ్కి అట్లా అని చెప్పి. పర్లేదు, ఈ మధ్య అప్పుడప్పుడు కొంచెం నేను వాడు జై అంటే చాలు అని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ హన్ష్ మొత్తం అంటానికి కూడా ట్రై చేశాడు. ఈ మధ్య కొంచెం అయితే చూస్తూ ఉన్నాను, కొన్ని కొన్ని మేము మాట్లాడుతూ ఉంటే తెలుగు పదాలు కూడా రిపీట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో మేబీ కొంచెం ట్రై చేస్తే ఇప్పుడు ఏమైనా నేర్చుకుంటాడేమో అనిపిస్తూ ఉంది. చాలా బాగుంది కదా.
You want me to hold this, Anshu? I can hold it for you. You want me to hold? So you can play, Anshu. Chip place for him. Chip place for him. సో చూసారు కదా కమ్యూనిటీలో గణేష్ని అయితే మాత్రం ఎట్లా పెట్టారో, చాలా బాగుంది కదా దగ్గర కానీ అన్నీ కూడా చాలా బాగుంది అనిపించింది, చాలా ఓపిక్గా చేసుకున్నారు అనిపించింది. అండ్ అలానే మీకు రైట్ సైడ్ ఒక కప్పులు కనిపిస్తూ ఉన్నారు కదా, సో ఈ వాళ్ళ ఇంట్లోనే ఈ గణేష్ని అయితే మాత్రం పెట్టారనమాట. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ ఇంట్లోనే పెట్టారు, అండ్ ఇయర్ కూడా వాళ్ళ ఇంట్లోనే గరాజ్లో పెడతారనమాట. అండ్ వాళ్ళ బాబుదే ఈరోజు బర్త్డే కూడా, సో ముందు బర్త్డే పార్టీ అయింది, ఆ తర్వాత పూజ జరుగుతూ ఉంది. ఇది మాకు ఎదురుగా ఉండే కమ్యూనిటీనే, బట్ ఎక్కువ ఇండియన్స్ ఉంటారనమాట ఇందులో వచ్చేసరికి. చాలా బాగా అందరూ కూడా చాలా బాగా ఉంటారు. ఈవెన్ అవుట్ సైడర్ అయినా కూడా నన్ను కూడా చాలా బాగా కలుపుకుంటారనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా. సో అందుకు ఇంకొంచెం హ్యాపీ. ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పాలి. సో మీలో ఎంతమందికి ఇట్లా పెళ్ళయ్యి ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ 10 ఇయర్స్ అయిపోతున్నా కూడా ఇంకా మీకు మీ గోత్రమే తప్ప మీ హస్బెండ్ వాళ్ళ గోత్రం నోటికి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మాత్రం అదే ప్రాబ్లం అనమాట. సో అందుకే ఇంకా సతీష్ని పిలిస్తే సతీష్ వచ్చి చెప్పాడు. మేబీ ఇండియాలో ఉంటే వేరే ఉంటుందేమో, మేబీ ఎక్కువ టెంపుల్స్ కది వెళ్తూ ఉంటాం కదా, సో ఎక్కువ చెప్తా ఉంటాం కాబట్టి అలవాటు అయిపోతుందేమో. సో మీరే చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్నది అయితే మాత్రం. భగవాని రామలింగేశ్వర స్వామికి ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. ఎందుకండి ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఇలాంటి అన్ని కాకుండా రియల్ గానే ఆ లవ్ ఆ ఎఫెక్షన్ ఆ కైండ్నెస్ నిజంగా ఆ లైఫ్ లో ఉండాలనే ఉద్దేశంతో మనం శుక్రుడికి పూజ. సో ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ శుక్ర గ్రహ ఇస్ యూ వాంట్ టు హావ్ హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. అమ్మ పొరపాటు ఏదైనా సరే సైలెంట్ గా సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోవడం శుక్రుడికి పూజ. సో చూసారు కదా పూజారి గారు అయితే మాత్రం ఏం చెప్తా ఉన్నారో. యాక్చువల్ గా నవగ్రహాలన్నిటినీ అసలు ఎందుకు పూజ చేయాలి, ఒక్కొక్కరికి ఉన్న స్పెషాలిటీ ఏంటి అవి చెప్తా ఉన్నారనమాట. సో మెయిన్ గా హస్బెండ్స్ అయితే మాత్రం శుక్రుడికి పూజ చేస్తే చాలా మంచిదంట, అప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారంట. దానికన్నా ముందు కొంచెం ఫన్ కూడా చేశారనమాట, ఇంకా అదైతే మాత్రం కవర్ చేయలేదు. కొంచెం అందరం నవ్విన తర్వాతే నేను వీడియో తీయటం స్టార్ట్ చేస్తాను. సో మెయిన్ గా అయితే మాత్రం అదనమాట. సో నేనైతే అడిగాను సతీష్ని కొంచెం ఎక్కువ పూజ చేయని చెప్పి, మేబీ మీరు కూడా అడిగితే అడగండి. అండ్ ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయిందనమాట, ఆ తర్వాత ప్రసాదాలు అవి కూడా పెట్టారు. చాలా చాలా మంది తెచ్చినట్టున్నారు ప్రసాదాలు అయితే మాత్రం. మినిమం అంటే భోజనానికి ఏం తక్కువ బాగలేదన్నమాట, అసలు అవి ప్రసాదాలలాగే అనిపించలేదు. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చారు, సో బాగా కడుపు నిండా తిన్నాను నేనైతే మాత్రం.
సో చూసారు కదా ఇక్కడ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది అయితే మాత్రం. సో ఇంక ఇప్పుడు మీరే చెప్పండి, ఈ మన ఇండియాకి ఏమైనా తక్కువయ్యేటట్టు చేస్తున్నారా ఎందులో అన్నా అన్నదైతే మాత్రం అందరూ చాలా కలిసికట్టుగా చేసుకుంటా ఉన్నారనమాట. వాళ్ళని అట్లా చూడటానికి కూడా చాలా బాగుంది. సో ఇవి బ్రిడ్జ్ క్రీక్ కమ్యూనిటీలో జరిగిన సెలబ్రేషన్స్ అనమాట. ఇప్పుడు కమ్యూనిటీ పేరు ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ అండి ఫర్ లెటింగ్ మీ టు టేక్ వీడియో, అండ్ ఏ స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మి అండ్ ఆర్కే అన్న వాళ్ళని ఇన్వైట్ చేసినందుకు. అండ్ ఇంకా వీళ్ళ ఓపిక్ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. నేనైతే చాలాసార్లు అడిగాను అనమాట, ఈ మల్టీ టాస్కింగ్ క్లాసెస్ నాకు కూడా తీసుకోవచ్చు కదా, నాకు బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో ప్రసాదాలు బాగున్నాయి, ఈవినింగ్ వెదర్ అంతా బాగుంది, నేను మంచిగా టైం స్పెండ్ చేశాను, పూజ బాగా జరిగింది, అన్నీ బాగున్నాయి అనుకున్న టైంలో హంచిగాడు కింద పడ్డాడు అనమాట. సో ఇప్పుడు చూసారు కదా ఎట్లా కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడు. మొదటిసారి హంచిగాడు అంటే ఒక చిన్న ఏదైనా గాయం తగిలి బ్లడ్ చూశాడు అనమాట. ఇంకేమైనా ఉందా అసలు, నేను వాడు పుట్టేటప్పుడు అరిచిన అరుపుల కన్నా ఎక్కువ అరిచాడు అనమాట. ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అయ్యాడు, ఇంటికి వచ్చాక కూడా మాకు చాలా జరిగింది దానికి కొంచెం క్లీన్ చేసి బ్యాండేజ్ అయ్యడానికి. అయితే మాత్రం వాళ్ళ నాన్న చాలా కష్టపడతాడు అనమాట చిన్నది కూడా తగలకుండా ఉండటానికి. ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఇట్లాంటివి చిన్న చిన్నవి తగిలితేనే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం పెరుగుతుంది. సో అంతే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తా ఉన్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వ్లాగ్, బై బై.